ఒకవైపున వినేష్ పొగట్ వ్యవహారం ఆవేదన చెందుతున్న నేపథ్యంలో మరొక అమ్మాయి ఇప్పుడు బహిష్కరణకు గురైంది. ఒలింపిక్ క్రీడల సమయంలో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినందుకు కానీ భారత రెజ్లర్ అంతిమ పంగల్ మీద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చర్యలకు ఉపక్రమించింది. మూడేళ్ల పాటు ఆమె మీద నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆమె భారత్కి చేరుకున్న తర్వాత అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తారని చెప్తున్నారు. అంతిమ అక్రిడిటేషన్తో ఆమె సోదరు నిష ఒలింపిక్ విలేజ్లోకి ప్రవేశించడంతో పోలీసులు ఆమెను అదుపులో తీసుకుని కొద్దిసేపటి తర్వాత విడిచిపెట్టారు. దాంతో అంతిమ తన పరివారంతో సహా ప్యారిస్ నుండి బహిష్కరించబడింది. ఈ క్రమశిక్షణ ఉల్లంఘన ఫ్రెంచ్ అధికారులు ఐఓఏ దృష్టికి తీసుకురావడంతో రెజ్లర్ అంతిమ ఆమె సహాయక సిబ్బందిని వెనక్కి రప్పించాలని భారత ఒలింపిక్ సంఘం నిర్ణయించింది. అయితే అంతిమ ఒలింపిక్ విలేజ్కి వెళ్ళడానికి బదులు ఆమె తన కోచ్ భగత్ సింగ్ వ్యక్తిగత సహాయక సిబ్బంది వికాస్ ఉన్న హోటల్కి చేరుకుంది. ఆ టైంలో తన సోదరిని గేమ్స్ విలేజ్కి వెళ్ళి తన వస్తువులతో తిరిగి రమ్మనమని చెప్పింది. అంతిమ అక్రిడిటేషన్తో ఆమె సోదరు నిష ఒలింపిక్ విలేజ్లో ప్రవేశించడంతో పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె స్టేట్మెంట్ని రికార్డ్ చేయడానికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆమె స్టేట్మెంట్ తీసుకుని విడిచిపెట్టారు. వ్యవహారంపై గురుగా ఉన్నటువంటి ఐఓఏ మీద చర్యలు తీసుకుంది.